మనసంతా తనే నిండి ఉంది. మరి ఆమె మనసులో ఏముందో ఏమో. అయినా ఇలా కాదు కానీ నేరుగా అమ్మాయిని కలవడమే బెటర్. చాలా బెటర్. బకెట్ పట్టుకుని 10 సార్లు బాత్రూమ్కి వెళ్ళడం, టిఫిన్ ప్లేట్లు ప్లేట్లు తినడం తప్పితే అమ్మాయిని ప్రేమలో పడేసే టాలెంట్ లేని ముద్దపాపలు ఉన్నారే మీరు. ఏంట్రా తిడుతున్నావు? నువ్వేదో ఫ్రీగా వంట చేసినట్టు ఫోజ్ ఎందుకురా? అయినా నేను ప్రేమలో పడ్డ తర్వాత నీ పెత్తనం చాలా ఎక్కువైంది. ఇంతకీ ఏమంటావు? ఏంటంటాను, రివర్స్ అయితే సంగతి ఏంటి అని అంటాను. కరెక్టే, రమ్య ఉందిగా, తనతో ట్రై చేద్దాం. ఆ మంచిదే గాని జాగ్రత్త, దాన్ని తగిలించుకోగలవు చూసుకో. ఎంత పనిచేసా. నువ్వు అడగరా, నువ్వు చెప్పనా? నువ్వు చెప్పరా? నువ్వే చెప్పానా? నువ్వు అడుగు, నువ్వే అడగనా? నేను చెప్తా. కనీసం కడ్డాయరన్నా మార్చుకుంటామన్నా అని చెప్పాలనుకుంటున్నారు కదా అన్న. ఈ విషయం నీకు ఎట్టా తెలుసన్నా? నాది సేమ్ ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లం. కానీ ఈ విషయాన్ని మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ఆ ఉత్తిరెడ్డిగాడు దొరకాల, ఆడి తల తెగాల, నాన్న బట్టలు వేసుకోవాలా, అప్పుడు మనం బట్టలు మార్చుకోవాలా, ఇవన్నీ ఒకటేసారి జరగాల. ఆ ఉత్తిరెడ్డిగాడు చావాలా? పదండి, వెళ్ళి ఆ ఉత్తిరెడ్డిగాడిని వెతుకుతాం. వీడు గురిపెట్టి నిద్రపోతూనే ఉంటాడు, ఆడి గుడ్లాప్ గురించి ఫోటోను చూస్తూనే ఉంటాడు. ఈడు ఆడి ప్రేమను ఆడు తేల్చడు, ఈడు ముంచడు, ఈడు ఎప్పుడు ఇంతే, ఈడు మారడు. అమ్మో నా సెలసుంది, కల్లోకి వస్తుంది, వెంటనే పడుకోవాలి. ఇది 39వ సారి చెప్తున్నాను. ఆ ఉత్తిరెడ్డి గారు దొరకాల, ఆడి తల తెగాల, అప్పుడు నువ్వు బట్టలు వేసుకోవాలా, ఇవన్నీ ఒకటేసారి జరగాల. ఇక నువ్వు చెప్పేది వస్తే ఆడితో వస్తా, లేకపోతే మళ్ళీ ఇయ్యే తెత్తా, నువ్వు ఆ కండి వెప్పుకో, ఆ చేయించు. సతీష్, ఏంట్రా ఈరోజు ఆదివారం, హైదరాబాద్ అంతా చూద్దాం అనుకున్నాం కదా. అందం హైదరాబాద్ చూస్తేనే దక్కుతుందని నేను భావించట్లేదు. ఈ గిటార్ చూడు, వాయిస్తుంటే అందం దానంతటదే వినబడిపోతుంది. సో ఎక్కడో దొరుకుతుందని అందాన్ని వెతికి పట్టుకోలేం, ఇక్కడే ఈ పెంట్ హౌస్లోనే అందాన్ని దొరకపుచ్చుకోవచ్చు. ఏమోరా, నాకు చాలా బోరుగా ఉంది, నేను వెళ్ళొస్తా. వెళ్ళిరా. ఏం వాయిస్తున్నారు సార్? వాడు ఒక లవ్ డ్యూయట్ పాడుకోవాలనుంది సార్. వీడి డ్యూయట్ కోసమా నేను వాయిస్తున్నది? ప్రవళిక ఎంట్రీ కోసం. ప్రవళిక ఎక్కడ, మళ్ళీ రావా? మరీ ఎక్కువ ఆలోచించకండి, గిటార్ చెడిపోగలదు. ఏంట్రా నీ వాగుడు, దవ్వడం వాసిపోద్ది, నన్ను ఫ్రీగా వదిలే. అదే మరి, పట్టుకుని ఎలబడుతున్నా. పెట్టించాలనుకుంటున్నా, నువ్వేమంటావు? గుడ్ ఐడియా రా, తప్పకుండా చేద్దాం. హాయ్ రండి.